రైట్ జ్యోత్న గారు విశ్లేషకురాల నుంచి మళ్ళీ రాజకీయ అవతారం ఎత్తినట్టున్నారు తెలుగుదేశం పార్టీలో చేరినట్టున్నారు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇది కొంత ఎందుకో అంటే వినేవాళ్ళకి అసలు అసలు ఏమీ లేని పార్టీలోకి ఎందుకు జ్యోష్న గారు వెళ్తున్నారు బాగా మాట్లాడతారు కదా అదేదో ఇప్పుడున్న ఏ కాంగ్రెస్ టీఆర్ఎస్ లేకపోతే బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా అని కొంతమంది విశ్లేషిస్తున్నారు ఎట్లా సమర్థించుకుంటారు ఎట్లా మీరు నా డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ చెప్తాను రా గారు మీకు నా డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ సర్వీస్ టు పీపుల్ అండ్ యునో విజనరీ ఒక విజన్ ఉండాలి విజన్ ఆఫ్ పీపుల్ పీపుల్ గురించి మనకు ఒక అవగాహన ఒక విజన్ ఉండాలి వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉండాలి అలానే లీడర్షిప్ పెంచుకుంటూ పోతూ ఉండాలి దట్ ఈస్ పాలిటిక్స్ ఫర్ మీ ఇవి నేను చేయగలగాలి అని అంటే ఇప్పటివరకు నేను ఐఎమ్ ట్రైయింగ్ న్యూట్రల్ ప్లాట్ఫామ్లో నేను ట్రై చేస్తూ వస్తున్నాను వీటిని సరే మీరు అన్నట్టుగా ఇప్పుడు వేరే ప్లా పార్టీలు ఇవన్నీ ఉన్నాయి వై నాట్ దోస్ పార్టీస్ విచ్ విచారణ కొద్ది గొప్ప ఉన్నాయి కదా ఎగ్జిస్టెంట్ ఉన్నాయి కదా తెలంగాణలో అనేటువంటి ఒక వాదన ఏదైతే మీరు అంటున్నారు అందరు అంటున్నారు అంటున్నారు కానీ నేను ఫస్ట్ నుంచి గమనిస్తుంది ఏంటంటే ఆల్ లీడర్స్ ఆఫ్ ఫ్రమ్ టీడీపీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ ఎందుకు అని అంటే ఇట్స్ ఇట్స్ బేసికలీ నాకు అనిపించింది ఏంటి అని అంటే ఒక యూనివర్సిటీ లాంటిది అది అక్కడ ఇట్ ఇట్స్ అ టర్నింగ్ మిషన్ టు మేక్ లీడర్స్ అనిపించింది నాకు ఇంకోటి ఏంటంటే వెన్ యూ ఆర్ విత్ అ విజనరీ లీడర్ యూ ఆల్వేస్ బికమ్ అ విజనరీ లీడర్ బికాస్ దోస్ లీడర్స్ నర్చర్ లీడర్స్ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ నర్చరింగ్ లీడర్స్ మిమ్మల్ని మీరు లీడర్గా ముందర పోట్రే చేసుకుంటే కాదు మీకంటూ మీరు ఇంకో పది మంది లీడర్లను మీలాంటి వాళ్ళని తయారు చేయగలిగినప్పుడే మీరు లీడర్స్ అవుతారు అది ఏ పార్టీ అన్నా చేసిందా అని అంటే అది కేవలం నాకు అక్కడ కనపడింది ఓన్లీ టీడీపీ మాత్రమే ఇంకే పార్టీలో అంటే అలాంటి లీడర్స్ నర్చరింగ్ జరగలేదు ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకుందాం లీడర్స్ నర్చరింగ్ ఉండదు అక్కడ ఓన్లీ సింగిల్ మ్యాన్ షో ఉంటుంది సింగిల్ మ్యాన్ షో ఉంటుంది ఇప్పుడు అలా మీరు ఏ పార్టీ తీసుకున్నా సరే లీడర్స్ నర్చరింగ్ అంత అంత కనపడదు చంద్రబాబు నాయుడు కదా కానీ లీడర్స్ ప్రతి లీడర్ మీకు అక్కడి నుంచి వచ్చిన వాడే అంటున్నాను నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ దో ది ది కమాండ్ ఇస్ దేర్ హియాస్ అ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఏదైతే పార్టీ స్ట్రక్చర్ ఉంది చూసారా దట్ వేర్ ఆ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంటుంది నర్చరింగ్ ఉంటుంది ఇంకోటి ఏంటి అని అంటే మీరు చెప్పేదంతా నేషనల్ పార్టీలో ఉంటుంది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో రీజనల్ పార్టీల్లో చెప్పిందే ఉంటుంది నాయకుడు చెప్పింది ఉంటుంది కానీ నేను అదే చెప్తున్నాను ఇక్కడ నాకు ఆ డిఫరెన్స్ ఇక్కడ కనపడింది కాబట్టి నేను వచ్చాను సరే మీరు మీరు అన్నదే కరెక్ట్ అయ్యి ఉంటే మీరు తెలంగాణ జనసమితికి ముందే టీడీపీలో జాయిన్ అయి ఉండాలి రైట్ అప్పుడేమైంది మీ విజన్ తెలంగాణ జనసమితిలో నేను జాయిన్ అవ్వడానికి ముందర యాక్చువల్లీ ఐ వాజ్ మూవింగ్ అనే ఇట్లానే ఇప్పుడు ఎలా అయితే న్యూట్రల్ ప్లాట్ఫామ్లో ఉన్నానో అప్పుడు కూడా న్యూట్రల్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాను ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్లోకి వస్తున్నాం మనం కంప్లీట్లీ చేంజ్ ఆఫ్ పాలిటిక్స్ వచ్చేస్తున్నాం మనం ఒక ఇంటలెక్చువల్స్గా మనం పార్టీ మనం విల్ విల్ స్టార్ట్ న్యూ యూనో ఎంటిటీ అన్నట్టుగా అని కోదన్ రామ్ గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఐ ఎంటర్డ్ ఇంటూ దాట్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ యాజ్ అ పర్సన్

దర్ ఇస్ ల్యాక్ ఆఫ్ కమాండింగ్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు చూసారా రీజనల్ లో ఒక కమాండ్ ఉంటుంది అక్కడ కమాండింగ్ లేదు యూనో ఆ డిమార్కేషన్ బిట్వీన్ ఒక ప్రజా సంఘానికి ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సినటువంటి డిమార్కేషన్ లేదు అక్కడ అండ్ ఎంచుకోలేకపోయారు నేను అదే చెప్తున్నాను బిఫోర్ ఎందుకు ఎంచుకోలేకపోయాను అనే దానికి నాకు అసలు అప్పుడు ఆలోచన కూడా లో ఫుల్ గా మనం అనే ఆలోచన కూడా లేదు నాకు అప్పుడు ఎప్పుడైతే రామ్ గారు ఒక ఆలోచన తీసుకొని ముందరకు వచ్చినప్పుడు ఐ సాట్ దట్స్ దట్స్ గుడ్ థింగ్ కానీ ఐ కేమ్ ఆఫ్ టీజేస్ ఐ గేవ్ సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాను నేను బికాస్ ఐ గేవ్ దట్ టైమ్ టు మై సెల్ఫ్ ఎందుకంటే ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే మీకు ఎక్కడ ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో ఎమ్మెల్సీయో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఏమీ అవ్వాలని లేదా ఒక్క విషయం అలాంటివి అవన్నీ ఒకవేళ కనుక ఇలా ఎవరైతే అలాంటివన్నీ అవ్వాలని అనుకుంటే నేను ఇవాళ టీడీపీలోకి రాను అధికారం కోసం లేదా పదవి కోసం నేను ఏ రోజు రాలేదు రఘు గారు ఐ సీరియస్లీ ఐ టెల్ దిస్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఏ రోజు ఈవెన్ తెలంగాణ జనసమితిలోకి నేను ఎంటర్ అయినప్పుడు కానీ నేను ఏ రోజు కూడా అందులోంచి బయటకు వచ్చినప్పుడు నా మీద చాలా ఆరోపణలు వేశారు ఈ అమ్మాయి టికెట్ కోసమే బయటకు వెళ్ళిపోయింది టికెట్ ఇవ్వలేదనే బయట అధికారం కోసం కానీ పదవి కోసం కానీ నేను ఏ రోజు పాలిటిక్స్లోకి రాలేదు అండ్ ఇన్ఫాక్ట్ మీరు కరెక్ట్గా నన్నైతే ప్రాబ్లం ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ టేకింగ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఓర్ ఎంపీ టికెట్లో దట్ ఇస్ నాట్ కప్ ఆఫ్ టీ ఆల్సో ఐఆమ్ హియర్ టు సర్వ్ ది పీపుల్ ఐఎమ్ హియర్ టు బికమ్ దేర్ వాయిస్ ఇవాళ నాకు అనిపించింది నా పర్సనల్ ఫీలింగ్ నాకు అనిపించింది ఏంటి అని అంటే నేను ఇవాళ రోజున ఒక పది మందికి నా వాయిస్గా నేను నిలబడాలి అని అంటే ఐ నీడ్ టు బీ లీడర్ అండ్ ఐ నీడ్ టు బిల్డ్ మోర్ లీడర్స్ హు క్యాన్ టాక్ లైక్ లైక్స్ సో ప్రెజెంట్ తెలుగుదేశం పార్టీలో అంతగా మీలాగా వాయిస్ వినిపించే వాళ్ళు లేరు కాబట్టి మనం అక్కడ ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంది అక్కడ ఒక లీడ్ తీసుకోవచ్చు తెలంగాణ తెలుగుదేశం పార్టీని అని ఏమైనా మీరు కొంచెం దాన్ని నేను కొంచెం వేరేలాగా చెప్తాను మీరు మీరు మీ రకంగా చెప్పారు నేను నా రకంగా చెప్తాను అలాంటి నేను ఇవాళ రోజున లీడర్గా నేను ఎమర్జ్ అవ్వాలి ఇంకా నేను ఎమర్జ్ అవ్వాలి అంటే ఐ నీడ్ టు లెర్న్ దేర్ ఇట్స్ ఎ లెర్నింగ్ యూనివర్సిటీ అండ్ ఆల్సో ఐ సీన్ దట్ హీ నర్చర్స్ లీడర్స్ దేర్ చంద్రబాబు నాయుడు గారు లీడర్స్ ని నర్చర్స్ చేస్తూ ఉంటారు సో అదే నేను కూడా పుచ్చుకుంటే నా లాంటి వాళ్ళని ఒక వెయ్యి మందిని నేను తయారు చేయొచ్చు దట్ ఈస్ నాకు నాకు కావాల్సింది అదే రఘు గారు ఇవాళ ఇవాళ ఒక ఇష్యూ జరుగుతోంది మాట్లాడుతున్నా కదా నేను నా లాగా వెయ్యి మంది మాట్లాడితే అలాంటి తప్పులు జరగవు కదా ప్రభుత్వాలు అలాంటి తప్పులు చేయవు కదా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీని కాపాడుకోవడానికే శతవిధాలుగా ఆయన కష్టపడుతున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఇంకోటి అసలు తెలంగాణలో ఇక్కడ ఒక ఓపెన్గా మనం మాట్లాడితే పెద్దగా పార్టీ లేనే లేదు ఒక ఎమ్మెల్యే లేడు నాయకులు కూడా తక్కువే ఉన్నారు అసలు ఈ పార్టీలో ఉండి ఏం చేయగలుగుతారు మీరు ప్రజలకు యూ యు కాట్ బికాస్ నేను ముందరి నుంచే చెప్తున్నాను దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ పార్టీస్ విచ్ సంస్థాగతంగా చాలా బలం ఉన్న పార్టీ ఏదన్నా ఉంది అంటే ఎప్పుడు కూడా అది టీడీపీఏ కార్యకర్తల నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ పార్టీ టీడీపీ మీకు అందుకనే గ్రామ కమిటీలు మండల కమిటీల దగ్గర నుంచి ఎప్పుడో అంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉంది చూసారా ఇట్స్ వెరీ వెరీ హైరార్కికల్ దేర్ అలాంటి స్ట్రక్చరైజ్డ్ ఒక ఎంటిటీలోకి మీరు వెళ్ళినప్పుడు యూ బికమ్ మోర్ స్ట్రక్చరైజ్డ్ అండ్ మనకు ఉన్నటువంటి ఎనర్జీస్ని మనం ఛానలైజ్ చేయగలం రావు గారు ఇవాళ నా ఎనర్జీ ఉందనుకోండి నేను జస్ట్ మియర్లీ టాకింగ్ విల్ నాట్ బికాస్ నా చేతిలో ఏమీ లేదు కదా ఉందా నా చేతిలో ఏమన్నా అట్లీస్ట్ దాన్ని నేను ఛానలైజ్ చేయగలిగితే నా ద్వారా ఇంకో పది మందికి ఆ ఎనర్జీస్ వెళ్ళగలుగుతాయి దట్ ఈస్ మై మూటీవ్ నథింగ్ ఎల్స్ నాకు ఏ విధమైనటువంటి ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఏ విధమైనటువంటి పదవి మీద ఏ రోజు లేదు ఇవ్వాలే కాదు ఏ రోజు లేదు అంటే ఏ నేషనల్ పార్టీలోనో ఇప్పుడు బలంగా ఉన్న రీజనల్ పార్టీలోకి వెళ్తే ఆయన నియోజకవర్గాల్లో ఆ నాయకులు ఉన్నారు మనకి టికెట్ వచ్చే అవకాశం లేదు టీడీపీ లోకి వెళ్ళామనుకోండి రేపు పొద్దున ఉన్న క్యాడర్ ని బేస్ చేసుకొని ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటే ఉన్నదే నలుగురు లీడర్లు కాబట్టి ఆ నలుగురికి ఎక్కడో ఒక దగ్గర టిడిపి లో మేజర్ లీడర్స్ వెళ్ళిపోయి ఉండొచ్చు పని కానీ సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఆర్ స్టిల్ దేర్ సెకండ్ రంగ్ లీడర్స్ ఆర్ స్టిల్ దేర్ సో ఇవాళ నేను ఆమె న్యూ ఎంట్రెంట్ ఉంది పార్టీ అంటే మీరు తీసుకున్న బాధన్నే నేను కనుక మాట్లాడాల్సిందే ఆమె న్యూ ఎంట్రెంట్ ఉంటుంది పార్టీ హౌ అంటే వాళ్ళని వదిలేసి నేను ఏదో పెద్ద ముందరకు దూకేస్తానన్నా నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను ఒకవేళ కనుక నాకు అలాంటి ఆలోచన ఏదన్నా ఉంటే పదవుల కోసమే కనుక ఏదన్నా ఆలోచన ఉంటే ఐ వుడ్ హ్యావ్ చోజన్ ఎనీ అదర్ పార్టీ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ పవర్ ఫర్ మీ పాలిటిక్స్ ఈజ్ అబౌట్ పీపుల్ అండ్ పీపుల్ వరకు పాలిటిక్స్ రీచ్ అవ్వాలంటే మనం సిద్ధాంతాలతోటి పోవాలి ప్లస్ గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళాలి రావు గారు గ్రౌండ్ లెవెల్ బేస్ గట్టిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం వీ వీ కెన్ యునో ప్రాబబ్లీ క్లైంబ్ మీ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు అలాంటి ఒక ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవాళ రోజున సరే అది అర్థమైనా అర్థం కాకపోయినా నాకు కనిపించింది తెలంగాణ టీడీపీలో కనిపించింది టీడీపీలో కనిపించింది ఓవరాల్ మీ మీకు మీకు మీరు ఎమర్జ్ కావడానికి వాయిస్ గట్టిగా వినిపించడానికి ఒక ప్లాట్ఫామ్ ఏదో పార్టీని అధికారంలోకి దేవాలి దాని బలం పెంచాలి ఇలాంటి ఆలోచనలు ఏం లేవు మీరు నేను అదే చెప్తున్నాను నేను అదే చెప్తున్నాను నేను అందుకే మీరు ఎప్పుడైతే అన్నారో వేరే ఏదో పదవుల కోసం అంటే ఆల్రెడీ అక్కడ ఓన్లీ మేజర్ లీడర్స్ వెళ్ళారు పై వాళ్ళు మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి స్టిల్ యూ హాఫ్ గాట్ అక్కడ మీకు తెలుగుదేశం జెండా కనపడుతుంది తెలుగుదేశం కార్యకర్త కనపడతాడు కనపడతాడు ఖచ్చితంగా కనపడతాడు అలాంటప్పుడు కార్యకర్తలు ఉన్నారు సెకండరీ లెవెల్ లీడర్స్ ఉన్నారు మేజర్ పైపైన్ లీడర్స్ మాత్రమే వెళ్ళారు సో పార్టీ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నట్టేగా పార్టీ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకురాలు జ్యోత్సనా రైట్ ఇట్స్ ఇట్స్ అప్ టు యూ అంటే ఏమంటున్నా అంటే ఐ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ప్లాట్ఫామ్స్ విచ్ ఇస్ మచ్ నీడెడ్ ఫర్ ది పీపుల్ నా పార్టీని అధికారంలోకి తేవద్దు తేవడానికి తేవకపోవడం ఎవరినండి పార్టీని అధికారంలోకి తేవడానికి దేర్ ఆల్రెడీ దేర్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఎగ్జిస్టెన్స్ లేరు అని ఎందుకు అంటున్నారంటే అంతకు ముందర మొన్న జరిగినటువంటి కొన్ని దీనివల్ల అండ్ ఆల్సో ఏంటంటే మేజర్ లీడర్స్ వెళ్ళిపోవడం వల్ల టక్కుమని ఒక మాట ఏమో పార్టీ అధిక పార్టీ అసలు ఎగ్జిస్టెంట్ లేదు అనే మాట వస్తుందేమో కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్ట్రాంగర్ కొంచెం ఛానలైజేషన్ ఆఫ్ ఎనర్జీస్ కావాలి అది పార్టీ చేయాలి నేను చేయాలి ఈ ఈ మీలీలో పార్టీ విల్ ఆల్సో గ్రో ఐ విల్ ఆల్సో గ్రో నథింగ్ రాంగ్ ఇన్ దాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్సిన నగర్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ప్రముఖ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ నాయకురాలు జ్యోత్స్నా గారితో ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ